కలం భరదరం విష్ణు సచివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన మహానిచం అనేక దంతం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం రీత్యా ఫలితాలు తెలుసుకుంటామండి మనం ఏ రాశివర్గా ఉంటుందో తెలుసుకుంటాం కానీ వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయన్నమాట అంటే వ్యక్తిగత జాతకాలు అంటే మనమన్న జాతకాలు అంటూ ఉంటాయి అంటే లగ్న బలం ఎలా ఉంది లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశలో ఎలా ఉన్నా ప్లానెట్ పొజిషన్ తెలుసుకుంటాం యాక్చువల్గా చాలామందికి వివాహాలు కుదరకపోవడము లేకపోతే పుత్ర సంతాన యోగ సంతాన యోగం కలగపోవడము ఉద్యోగాల్లో ప్రాబ్లం రావడము ఇప్పుడు అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతుంటారండి మీకు ఏమాత్రం సమస్యలు ఏమాత్రం ఉన్నా మీరు కింద నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను ఇప్పుడు మనం జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము మీ వృషభ రాశి అద్భుతం అండి సార్ ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా చాలా బాగున్నాడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ కూడా ఎక్సలెంట్గా ఉంటాడండి ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుంచి మీ రాశి అధిపతి శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు అంటే అక్కడ అక్కడ మీనరాశిలో కలిసి ఉంటాడు ఏప్రిల్లో గురుడితో కలిసి ఉంటాడండి నిజంగా ఈ టైంలో మీ వృషభ రాశి వాళ్ళకి ఈ టైంలో కనుక పుట్టి ఉంటే మాత్రం కొంత కొంత ఇరవై రెండు సంవత్సరంలో అవకాశం ఉంటే అద్భుతం అండి అంటే ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఆ పిల్లలు పుట్టే టైం ఉంటుంది కదా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా రాజ్యోగంతో పడతారు వాళ్ళు సో ఏప్రిల్ ఇరవై ఎనిమిది అంటే ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్లో గురుడు శుక్రుడు కాంబినేషన్ ఉంటాడు కాబట్టి మీ రాష్ట్రాధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు బ్రహ్మాండంగా యోగము అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ పైగా మీ అంటే జనవరి ఫిబ్రవరి నుంచి కంటిన్యూగా చెప్తాను నేను సో మీకు ఏంటంటే ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్ మేలో కూడా లాభస్థానంలో మీకు గురుడు ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి మంచి జరుగుతుంది మీ రాశిలోనే కూడా మీ రాశిలో చంద్రుడు బుచ్చలో ఉండి శుక్రుడు కూడా వచ్చేస్తాడు ఇప్పుడు ఇరవై ఆరో తారీఖుని అంటే ఇరవై ఆరు జూను ఇరవై ఏడు జూను ఈ రెండు రోజులు మాత్రమే మీ రాశిలో ఉంటాడు అద్భుతం అండి అంటే మీకు బాగా గుర్తింపు వచ్చేస్తుంది అంటే మీరు ఎక్కడున్నా సరే మంచి ఫైల్లోకి వచ్చేస్తారంటే మీకు అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ రెండు రోజులు అద్భుతమే ఎందుకు చంద్రశుఖుల కాంబినేషన్ వలన అలాగే ఎవరైనా ఆపరేషన్ పిల్లలు పుట్టే వాళ్ళు ఉంటే మాత్రం పిల్లల గురించి ఆ టైంలో జనరల్గా డెలివరీ ఉంటుంది కదా కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారంటే మీరు టైం నిర్ణయించుకోండి అని కొంతమంది చెప్తుంటారు ఒక్కసారి మీరు నాకు ఫోన్ చేసి చెప్తే నేను మంచి ముహూర్తం చెప్తానండి అంటే ఆ వృషభ లగ్నంలో పుట్టే ముహూర్తం ఉంటే ఎక్సలెంట్ బ్రహ్మాండమైన కూడా ఎవడ పడతాడు అంటే ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచివాడు పిల్లల సత్ సంతానం సత్సంతాన యోగం అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉందండి సో జూన్ అద్భుతంగా ఉంది మీకు తర్వాత అంటే ఏంటంటే మీకు ఈ రాశి వాళ్ళకి మంచి రికగ్నిషన్ ఉంది ఇంకా ద్వితీయభావం కదా ద్వితీయాధిపతి అనేటువంటి అంటే పంచమాధిపతి అంటే సారీ ద్వితీయాధిపతి పంచమాధిపతి అని బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఆగస్టు నుంచి అయితే ఇంకా ఎగ్జాల్టేషన్లోకి వచ్చేస్తాడు విశేషించి మీకు ధనలాభం ఇస్తాడండి తలం తలంపుగా అకస్మాత్తుగా ధనాన్ని ఇచ్చేవాడు ఎవడంటే బుధుడే పైగా మీకు బుధుడు కూడా మంచి రాశిలో బ్రహ్మాండంగా ఉంటాడండి మీ ఆగష్టు నుంచి కూడా వచ్చిలో ఉన్నాడు కాబట్టి మీ ధన ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంది ఫైనాన్షియల్ స్టేటస్ చక్కగా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది అలాగే గాయని గాయకులకు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా ముందర ముఖ్యంగా హాఫ్ ఆఫ్ ది ఇయర్లో జూ జనవు జూన్ వరకు కూడా బ్రహ్మాండంగా ఉందండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంచిగా వాళ్ళ అవకాశాలు వస్తాయి కొరియోగ్రాఫర్స్ బ్రహ్మాండంగా ఉంటారు ఇంకోటి ఏంటంటే యాంకర్స్ కూడా అండి మీ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళకి కానీ టీవీ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి యాంకర్స్ కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది థర్డ్ భావం చూద్దాం థర్డ్ భావానికి గురుదిష్టి ఉంది అలాగే కుజశని దృష్టి కూడా కాంబినేషన్ ఉందండి అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు అద్భుతంగా రాణిస్తారు మీ సోదరి సోదర మండలం కూడా మీ సోదరి సోదర మండలం కూడా బ్రహ్మాండంగా కలుచడానికి అవకాశం ఉంది వాళ్ళ యొక్క ఉన్నత స్థితి బ్రహ్మాండంగా ఉంటుంది ధైర్యం ఎక్కువ శౌర్యం ఎక్కువ ఏ అయినా సరే సక్సెస్ఫుల్గా చేసేస్తారు ఇంకా ఫోర్త్ భావం చూద్దాం ఫోర్త్ భావానికి శని దృష్టి ఉంటుంది ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి ఉంటుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూలై వరకు శని దృష్టి ఉంటుంది ఫోర్త్ భావానికి శని దృష్టి అంటే మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శని మీకు యోగార్కుడు కదా టెన్త్ భావంలో ఉంటే మరీ యోగిస్తాడు కదా కేంద్ర శని అంటే ఎడ్యుకేషన్ రంగంలో పర్ఫెక్ట్గా సాధిస్తారండి అంటే ఏంటంటే మీ చాలామంది కూడా లెక్చరర్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అండి వాళ్ళకి గుర్తింపు వస్తుంది వాళ్ళకి వాళ్ళ వాయిస్ వాళ్ళకి ఉన్నతమైన పదవులు కల రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నతమైన పదవులు వస్తాయి ధనం సంపాదన బాగుంటుంది పంచమ స్థానం చూద్దాం పంచమ స్థానానికి గురు దృష్టి ఉండడం వలన పంచమ స్థానంలో బుధుడు తన ఓన్ హౌస్లో ఉండి ఇరవై ఒకటో తారీఖు నుంచి కొద్దిగా ఎగ్జాల్టేషన్లోకి వస్తాడు తర్వాత మళ్ళీ రిట్రగేషన్ ఉంటాడు అది వేరే విషయం కానీ యోగించి తీరుతాడండి పంచమభావం ఏంటి అంటే ఏంటంటే సినిమా రంగంలోని వాళ్ళకి టీవీ రంగంలోని వాళ్ళకి పర్ఫెక్ట్ అలాగే ప్రేమ వ్యవహారాలు బుద్ధిబలం బుద్ధుడు బుధుధుడు బుద్ధికారకుడు కదా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా బుద్ధి బలాన్ని ఇస్తాడు ప్రేమ వ్యవహారాలు సక్సెస్ఫుల్గా చేస్తాడు గురుదృష్టి ఉంది కాబట్టి పంచమస్థానాన్ని మనం ఎవరు చూస్తాము టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మనం చూస్తాం పర్ఫెక్ట్గా చాలా మంచి అవకాశాలు జూన్ వరకు అద్భుతంగానే దాని తర్వాత కూడా బ్రహ్మాండంగా రాణించి తీరుతారు కొరియోగ్రాఫర్సు అలాగే సింగర్సు అంత అనేక రకాలుగా రండి రైటర్స్కి మరి మ్యూజిషియన్స్కి అందరూ కూడా పంచమభావానికి గురుదృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ మీ వృషభ రాశి వాళ్ళకి ఇంకా ఆరో ఆరోభావం చూద్దామండి భావాన్ని మీ రవి కూడా చూస్తున్నాడు ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి ఆరోభావం చూస్తున్నాడు కాబట్టి ఆరో భావాధిపతి అప్పుడు శుక్రుడు శుక్రుడు మీకు పంచ అంటే ఏప్రిల్ మేలో వచ్చులా ఉంటాడు తర్వాత ఏమో జూన్లో మీ రాశిలో ఉంటాడు కాబట్టి అన్ని రకాలుగా యోగమే కలుగుతుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ మీరు రాసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాండంగా చేతే మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటారు మీ మేనమామలు అద్భుతంగా ఉంటారండి మీకు ఎనిమిస్ అంటే శత్రు భయం తక్కువ దీర్ఘకాలిక రోగాలు కూడా తక్కువగా ఉంటాయి ఇంకా భావం వద్దాం సప్తమ స్థానాధిపతి కుజుడు ఎక్సలెంట్ ఎక్కడ ఉంటే ఎగ్జాల్టేషన్లో ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి శనితో కలిసి ఉన్నాడండి ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పదిహేడు వరకు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు శని అద్భుతమైన రాజయోగ కారకుడు అవుతాడు ఎందుకంటే ఒక ఉచగ్రహము ఒక రహస్య గ్రహం కాబట్టి సప్తమ భావ లేదు నైన్త్ భావంలో ఉన్నాడు కాబట్టి అన్ని విధాలుగా రాణించి తీరుతారు సప్తమ భావం ఏంటి బిజినెస్ అలాగే భార్యాభర్తల వచ్చే విషయంలో సక్సత యఖ్యత అనురాగం ఆప్యత అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే జూన్ వరకు కూడా వివాహ వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా కుదిరిపోతాయండి వివాహాది వివాహాలు బ్రహ్మాండంగా చేస్తారు పైగా ధన వెచ్చించి గ్రాండ్గా చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే సప్తమ భావస్థానం కుజుడు బ్రహ్మాండంగా ఉండడం అనేక రకాలుగా అద్భుతంగా సప్తమ భావం బాగుంది అష్టమాధిపతి అయినటువంటి గురుడు లెవెన్త్ హౌస్లో శుక్రుడితో కలిసి ఉన్నాడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి అష్టమభావాది శుక్రుడు గురుడు కూడా తన ఓన్ హౌస్లో మీన రాశిలో ఉన్నాడు మీ రాశి మీ రాశి అధిపతి శుక్రుడితో కలిసి ఉంటున్నాడు సో కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తలవంత నమ్మకం వచ్చే ధనం మాత్రం మీకు ఉంటుందండి అలాగే ఆకస్మిక ఆకస్మికంగా ధనం వస్తుంది అలాగే ఎన్సెస్టల్ ప్రాపర్టీస్ తాతల ఆస్తి మొత్తం ఉంటారు కదా భామలు వాళ్ళ యొక్క ఆస్తులు కొంతమందికి లగ్నాల ప్రకారం కలిసి వస్తుంది ఇంకా నైన్త్ భావం చూద్దామండి ఈ రా మీ రాశి వాళ్ళకి అసలే మీది వర్ష రాశి అంటే శుక్కుడు ప్రభావం కలిగిన రాశి దశమస్థ నైన్త్ భావం శని కుజులు ఎవరికండి కుజుడు వచ్చా శని బ్రహ్మాండం అంటే ఒక రాష్ట్రాధిపతికి వచ్చ స్థానాధిపతి కలిసి ఉంటే రాజకీయ రంగంలో ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుందండి బాగా ఎదిగిపోతారు అంటే ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో కొట్టేస్తారు లేదా ఈ సంవత్సరం మొత్తం జూన్ వరకు అయితే బ్రహ్మాండంగా ఉంది తర్వాత ఎందుకంటే జూన్ ఇరవై ఏడు చెప్పారు కదా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్నాడని ఆ టైంలో నైన్త్ భావం బాగుంది కాబట్టి విశేషించి రాజకీయ నాయకులకి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ పదవులు వస్తాయి నూతనమైన పదవులు అలంకరిస్తారు చాలామందికి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఫాదర్ ఆస్తి పాస్తులు బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు ఎందుకంటే నైన్త్ భావాధిపతి నైన్త్ భావంలోనే ఉండడమే కారణము కుజుడు కూడా తోయడయ్యాడు కాబట్టి అక్కడ సెటిల్ అయిపోతారు మంచి మంచి ఉద్యోగాలు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది కొంతమంది అండి సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు కదా మీ వాళ్ళు మీ సినిమా ఫీల్డ్ వాళ్ళు కానీ తర్వాత మీకు టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా వ్యాపార రీచ్ కానీ షూటింగ్లు రీచే కానీ ఖచ్చితంగా విదేశయానం ఉంది అది కూడా మీకు జూన్ లోపల బాగా అవకాశాలు ఎక్కువండి మెయిన్ ఫిబ్రవరి ఏప్రిల్లో మరీ అవకాశాలు ఎక్కువ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు ఇంకోటి వ్యాపార రంగం చూద్దాం అండి కాంబినేషన్ మీకు తెలుసు కదా ఐరన్ స్టీల్ కోల్ కోల్ రంగంలో మరీ విపరీతంగా రాజ రాజయోగం కలుగుతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా జూన్ వరకు అయితే అచంచలంగా వాళ్ళ ప్రాఫిట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే ఆయిల్ కూడా సూచిస్తాం కన్స్ట్రక్షన్ రంగంలో శని గుజులు బ్రహ్మాండం సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళ వాళ్ళకి కూడా అదే కారణం సో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఏంటి కారణం వీళ్ళే శని గుజుల కాంబినేషనే ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు అద్భుతంగా రాణంగా రాణిస్తారు అనేక రకాలుగానండి పైగా తీర్థయాత్రలు చేయిస్తాడు ఉండేవి ఎందుకంటే శని కాంబినేషన్ అండి తీర్థయాత్రలు వాళ్ళు చేయిస్తారు అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడము గురువులు కలవడము తర్వాత అనేక రకాలుగా పీఠాధిపతులు కలడము అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుందండి మీకు అంతేకాదండి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి రాజకీయ యోగం బ్రహ్మాండంగా ఉంటుంది ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫాదర్కి ముఖ్యంగా చాలా చాలా బాగుంటుందండి కుజుడు నిజంగా కుజుడు మీకు మంచివాడు కాకపోయినప్పటికీ కూడా ఈ నైన్త్ హౌస్లో ఉండి యోగించి తీరుతాడు అంటే ట్వెల్త్ హౌస్ లార్డ్ ఇన్ నైన్త్ హౌస్ అలాగే నైన్త్ హౌస్ లార్డ్ ఇన్ నైన్త్ హౌస్ ఇంకేం కావాలండి భాగ్యం అద్భుతంగా భాగ్యం అంటే లక్ష్మీస్థానం పర్ఫెక్ట్ అంటే జూన్ వరకు కూడా అచంచలమైన సంపాదన అచంచలమైనటువంటి విశ్వాసము అలాగే మీకు అనేక రకాలుగా అద్భుతంగా అద్భుతాలు జరగబోతున్నాయి తర్వాత జులై నుంచి కూడా డిసెంబర్ వరకు కూడా ఇంకా చాలా బాగా జరగబోతోంది వివాహ శుభకార్యాలు తెచ్చి బ్రహ్మాండే ఖర్చు పెడతారు ఖచ్చితంగా మీ రాశి వాళ్ళు తీర్థయాత్రలు చేసి తీరుతారు దశమస్థానం కొద్దామండి దశమస్థానంలో శని ముఖ్యంగా శని కేంద్రంలో యోగిస్తారు కదా మీ రాశి వాళ్ళకి అంటే ఏప్రిల్ అంటే ఇరవై తొమ్మిది నుంచి పదమూడు జూలై వరకు కూడా మ్యాన్ అంటే మీ కుంభరాశిలో ఉంటాడు కాబట్టి తర్వాత వాళ్ళు మకర వచ్చేస్తాడు అప్పుడండి ఉద్యోగాలు అండి బ్రహ్మాణం కొట్టి తీరుతారు గవర్నమెంట్ ప్రొఫెషన్లో వచ్చి తీరుతారు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తారు కదా ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తుంటారు కదా వాటిలో కూడా మంచి అవకాశాలు వస్తాయి కొత్త కొత్తగా జాబులు ట్రై చేసేవాళ్ళు కూడా మంచి అవకాశాలు గవర్నమెంట్ ప్రొఫెషన్లు వస్తాయి శని కారకుడు రాజకీయాలు కూడా పొలిటిషియన్ పొలిటికల్ రంగంలో కూడా అంటే టెన్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఏప్రిల్ జూన్లో కూడా మీకు మంచి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధిగానే ఉంటుంది ముఖ్యంగా టెలికమ్యూనికేషన్ రంగంలో వాళ్ళకి ఫార్మస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా రండి జాబ్ రీత్యా మంచి అభివృద్ధి కలుగుతుందండి కుజుసెల్లు కాంబినేషన్ వల్ల వస్త్ర వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అండి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళ వ్యాపార అభివృద్ధి అలాగే ఉద్యోగ అభివృద్ధి సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుందండి మీరు వెనక్కి ఎదురి చూసుకోవాల్సిన అవసరమే లేదు నూతనమైన ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి అభివృద్ధి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ట్వెల్వ్ మన లాభస్థానం గురుడు చూద్దాం లాభస్థానంలో గురుడు అదే అదే అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి శుక్రుడు గురు గురుశుక్రుల కాంబినేషన్ లాభస్థానంలో గురుడు యోగించినప్పటికీ పాపి అయినప్పటికీ గురుడు ఏంటండి ఆ రాశ్యాధిపతి అలాగే శుక్రుడు కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు ఏప్రిల్ నుంచి మే వరకు కూడా సో ఖచ్చితంగా మీకు యోగం పట్టుకుంటుంది తప్ప అవ యోగం ఉండదు పైగా ఈ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ధన సంపాదన బాగుంటుందండి అంటే మీ రాశి వాళ్ళకి ఈ కాంబినేషన్ వల్ల ధన సంపాదన ఫస్ట్ జూన్ వరకు అంటే జనవరి నుంచి జూన్ వరకు కూడా ధన సంపాదన బాగా ఎక్కువైపోతుంది తర్వాత జూలై నుంచి కూడా డిసెంబర్ వరకు చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఎందుకంటే మంచి కాంబినేషన్ అండి ఒక లాశ్చాధిపతి ఉచ్చాధిపతి కదా ఉచ్చానాధిపతి ఉన్నాడు కదా ఖచ్చితంగా మంచి బ్రహ్మాండంగా ఉంటుంది అంటే లాభాలు గణించి తీరుతారు వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా మీకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జనవరి నుంచి మీకు మార్చి ఏదో పెడతారు కదా ముప్పై ఒకటి వరకు వాళ్ళు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి ఆ ఏప్రిల్ నుంచి కూడా దాని యొక్క మంచి దాని అభివృద్ధి వ్యాపారంలో కానీ అన్ని రకాలుగా వ్యాపారాలు అభివృద్ధికరంగా ఖచ్చితంగా ఉండి తీరుతాయి రవి ఉచ్చేలా ఉన్నాడు రవి ఉచ్చేలా ఉండడము అలాగే కుజుడు కూడా రాహు కూడా తోడవడం వలన రవి యొక్క ఉచ్చస్థిత ఫలితాలు కూడా రాహు విశేషించి రాహు విశేషించి మంచి ఫలితాలు ఇస్తాడు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటాడు అంటే ఇటు ఫోర్త్ హౌస్ లార్డ్ అయ్యాడు మీకు వేయస్థానంలో ఉన్నప్పటికీ ఎడ్యుకేషన్ రంగంలో పర్ఫెక్ట్గా ఉంటారు తర్వాత వ్యవసాయదారులు కూడా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి అనేక రకాలుగా అభివృద్ధికరంగానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సుఖపడతారు మీ పిల్లల విషయంలో కూడా అభివృద్ధి ఉంటుంది అంటే వేస్థాన రాహు అలాగే ఉచ్చ రవి కూడా ఏమవుతుందంటే విదేశాల్లో సెటిల్ అయిపోవడానికి వాళ్ళు కారకులు అవుతారు సో ఈ విధంగా మీ సం ఈ సంవత్సరం మొత్తం కూడా సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంటుందని ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు ఖచ్చితంగా కనదుర్గమ్మని పూజించండి అనేక రకాలుగా మీరు అభివృద్ధి పదంలో ఉంటారు సో ఈ మొత్తం కూడా ఈ జనవరి నుంచి రెండు జనవరి నుంచి డిసెంబర్ రెండు వరకు కూడా మీ వృషభ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధికరంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొన వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి